శ్రీమాత్రే నమ శ్రీ గురుదత్తాత్రేయ నమః ప్రేక్షక దేవుళ్లకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం వారికి ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉగాది నాడు పంచాంగ విషయాలు తెలుసుకోవడం తెలుగువారి యొక్క సాంప్రదాయం ఆచారం కూడా ఆ రోజు మంచి విషయాలు తెలుసుకోవడం దానికి అనుగుణంగా మంచి మార్గాన్ని నూతన సంవత్సరంగా ఏర్పాటు చేసుకోవడం అన్నది తరతరాలుగా వస్తున్నటువంటి మన ఆచారం మరి కన్యా రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ఆదాయం రెండుగాను ఖర్చు పదకొండుగాను సూచిస్తుంది అంటే ఒక విధంగా ఈ రాశి వారికి ఖర్చు చాలా అధికంగానే ఉంది ఆదాయం చాలా తక్కువ ఉందన్నమాట అంటే దీన్ని బట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు అంటే ఇక్కడ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి ఏదైనా వారు ఏదైనా విషయాన్ని ముందుగానే తెలుసుకొని ఆ విషయాన్ని పది మందికి తెలియజేస్తూ దానికి తగు విధంగా సూచనలు ఇస్తూ అందరినీ మంచి మార్గం వైపు నడిపిస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళం సబార్డినేట్ జాబ్స్లో ఉండడం జరుగుద్ది కన్యా రాశి వారు సహజశబ్దంగా ఇది రాశి చక్రంలో ఆరవ రాశి అవటం వల్ల ఎక్కువ శాతం మంది ఉద్యోగస్తులుగానే ఉంటారు అకౌంటెంట్సు చార్టెడ్ అకౌంటెంట్సు బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ మంది స్థిరపడుతూ ఉంటారు లేదా స్త్రీలు అయితే ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు అలాగే పురుషులు కూడా ఇది వర్తిస్తుంటుంది అది అలోపతి వైద్యం అవచ్చు ఆయుర్వేద వైద్యం అవచ్చు అంటే మల్టిపుల్ జీనియస్ మాట వెళ్ళాం ఏదో రంగంలో ప్రతిభ సాధిస్తూ అలాగే మిగతా బ్రాంచెస్లో కూడా ఆ విషయాలను తెలుసుకొని అన్నిట్లో కూడా ప్రావీణ్యం సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దురదృష్టవశాత్తు అన్నిట్లో కూడా సగం సగం నాలిజీ ఉంటుంది ఏది కూడా పూర్తిగా నేర్చుకో అనమాట సగం నేర్చుకోవడం ఇంకో దాంట్లో మారడం జరుగుతుంటుంది అలాగే క్రీడారంగంలో కూడా ఉంటారు ఈ కన్యారాశి వారు ఏ రంగంలో అయినా సరే ఈ రాశి ఉంటారు అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు టీచర్స్గా ఉంటారు తప్ప వీళ్ళు అందులో రాణించలేకపోతుంటారు మంచి కోచ్లుగా ఉంటారు మంచి డాక్టర్స్గా ఉంటారు మంచి వైద్యులుగా ఉంటారు మంచి ప్రొఫెసర్స్గా ఉంటారు బట్ ఎనీహౌ అంటే అందరికీ ఎలాగని కనుక కొంతమంది పిహెచ్డి చదివి ఇంకా చదవడానికి ఏమీ లేదు తెలుసుకోవడానికి ఏమీ లేదు అన్నంత ఉన్నత శిఖరాలకి చేరుకున్న వాళ్ళు కూడా ఈ రాశి అందు ఉంటారు నిరంతర శ్రమ ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళ నిజంగా ఈ కన్యారాశి పూర్తిగా బలమై ఉంటే ఈ ఇంట్లో ఒక గ్రంథాలయం ఉంటుంది అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు వీళ్ళ ఇంట్లో దొరకడం జరుగుద్ది ఎంతో కాలం నాటి పాత పుస్తకాలను కూడా చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ ఏదన్నా విషయాన్ని ఎవరైనా అడిగినప్పుడు టక్కన బుక్ తీసి ఆ రెఫరెన్స్ చూపిస్తారన్నమాట అంటే వీళ్ళకి మనసులో తెలిసినప్పుడు కూడా రుజువుగా పుస్తకాన్ని కూడా చూపించి కోర్టు చేస్తుంటారు అంటే సాధారణంగా ఈ న్యాయవాది వృత్తిలో ఉన్న ప్లేటర్స్ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పలానా పుస్తకంలో ఎలా ఉందని ఫలానా సెక్షన్ ఎలా ఉందని చెప్పినట్టు వీళ్ళకి అటు మెడికల్ రంగంలో ఉన్నామండి ఏ రంగంలో ఉండడం అండి దాని తాలూకా రిఫరెన్స్ అంతా కూడా ఒక హ్యూమన్ కంప్యూటర్లా వీళ్ళ వ్యవహరించడం జరుగుతుంటుంది అంత అపారమైన తెలివితేటలు ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా రాణించలేకపోతుంటారు ఎక్కడ పనిచేసినా కూడా వీళ్ళని అంత వీళ్ళని బాగా ఉపయోగించుకుంటారు కానీ వీళ్ళని పైకి రా రానివ్వకుండా అనగదొక్క కానీ వీళ్ళ అవసరం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళని చేరదీసి వీళ్ళ దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని తర్వాత వీళ్ళని మళ్ళా విడిచిపెట్టడం జరుగుతుంటుంది ఈ రాశి వారికి అయితే ప్రస్తుతం మరి మనం ఉగాది ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం శని భగవానుడు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు ఆరో స్థానంలో సుమారు ఇరవై ఏడున్నర సంవత్సరాల తర్వాత అదే రాశిలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు ఉండడం జరుగుద్ది ఈ రెండున్నర సంవత్సరాల్లో మరి ఈ ధనిష్ట నక్షత్రం మీద శతభిష నక్షత్రం మీద ప్రయాణించే అవకాశం ఉంది ఆ సమయంలో మరి ఉద్యోగ అవకాశాలు కన్యా రాశివారు ఎప్పుడన్నా సరే ఎంత చదువున్నా సరే చిన్న స్థాయి ఉద్యోగంలో చేరి అంచలించలుగా వెదగాలి తప్ప ఒకేసారి ఉన్నత స్థాయికి చేరుకోలేరు సబార్డినేట్గా చేరి విద్య అంతా అంటే మంచి వృత్తిలో మంచి ప్రావీణ్యం సంపాదించి అంచలించలుగా అంచలించలుగా వెదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకునే జాతకులు కన్యా రాశివారు లేదా కన్యా లగ్నం వారు అంటే ముందు వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఎంత తెలివి తక్కువ వాడైనా ఎంత విద్యావంతుడు ఈ సంవత్సరం మాత్రం కంపల్సరిగా వీళ్ళకి ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇంకా ఈ సంవత్సరం వీళ్ళు ఉద్యోగం సంపాదించలేదంటే ఇంకా జీవితంలో వీళ్ళు ఎప్పుడూ కూడా సంపాదించలేరు అనమాట అంత బలమైనటువంటి ఉద్యోగ యోగం ఆరో స్థానంలో శని భాగం వాడిని వీళ్ళకి కల్పిస్తుండడం అలాగే మరి ఆరో స్థానం నుంచి పన్నెండో స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు కాబట్టి ముఖ్యంగా ఎవరైనా ఉద్యోగం కొరకు దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ముఖ్యంగా స్టేట్ క్యాపిటల్స్లో దేశ రాజధానిలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది సో అలాగే మరి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశివారి మీద ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు సప్తమంలో ఉన్నాడు అంటే వివాహ విషయాల్లో మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మొన్నటిదాకా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా ఆలస్యమోటి వచ్చాయి ఇప్పుడు ఆ సమస్య లేదు మీకు కంపల్సరీగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ చాలా శ్రమపడాల వివాహ జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో చాలా తొందరపడకుండా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి వివాహం విషయంలో కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నమాట ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి సప్తమ స్థానం రెండు పాపగ్రహాల మధ్య మధ్య ఉండిపోయింది ఎనిమిదో స్థానంలో రాహు ఆరో స్థానంలో శని ఏదో విధంగా వివాహానికి సంబంధించినటువంటి చికాకులు వివాహంలో ఎడబాట్లు నిశ్చయమైన వివాహం పోస్ట్ పోన్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నాయి సరే ఇంకా ఏప్రిల్ అక్టోబర్ ఇరవై ఎనిమిది తర్వాత కూడా సప్తమంలోకి రాహు రావడం కూడా కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఈ రాబోయే శోభకృత్ నామ సంవత్సరం అంతా కూడా ఈ కన్యారాశి వారికి వివాహ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సప్తమ స్థానం అన్నది దశమ దశమం అందువల్ల ఏంటంటే అటు వివాహ విషయాల్లో ఒక పాటు ఉద్యోగ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దశమ స్థానానికి దశమ స్థానం అన్నమాట సప్తమ స్థానం అందుకని కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా వివాహం అనుకూలంగా ఉండి వివాహ జీవితం బాగుండాలంటే వీళ్ళ ఉద్యోగం అనుకూలంగా ఉండాలి ఉద్యోగంలో అభివృద్ధి బాగుండాలి అలాగే వీరికి పెళ్ళి కావాలంటే కంపల్సరిగా ఉద్యోగం మంచి ఉపాధి అవకాశాలు కలిగి ఉంటేనే ఈ రాశి వారికి వివాహం అన్నది అవుతుంది వీళ్ళు కూడా వివాహానికి రెడీ అవుతారు ఈ రెండు కూడా అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది ఈ రాశి వారికి సో అందువల్ల మరి వివాహ విషయాల్లోనూ ఉద్యోగ విషయాల్లో కూడా ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ప్రస్తుతం అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా కొంతవరకు చెయ్యని తప్పుకు పనిష్మెంటు చిన్న విషయానికి ఎక్కువ నేరారోపణ జరగడం అపనిందలు రావడం మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి అసలు ఏ తప్పు ఉండదు అనవసరంగా రోమర్స్ వస్తుంటాయి జాగ్రత్తగా ఉండండి రెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం మీరు మాట్లాడే విషయాన్ని ఎదటవాడు తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని అపకీర్తిపాలు చేయడం కానీ మిమ్మల్ని నిందించడం కానీ జరుగుతుంటుంది ధన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ధనమిచ్చే స్థానాలైనటువంటి రెండో స్థానం అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం కేతుగ్రహ సంచారం ఉండడం వల్ల మీరు సంపాదించిన ధనాన్ని కూడా మీరు అనుభవించలేకపోతుంటారు రావలసిన ధనం సకాలంలో రాకపోవడం వల్ల మధ్యలో ఆగిపోవడం వల్ల అలాగే మీకు రావాల్సిన ధనం ఇతరులు వాడుకుంటూ ఉంటారు ఇతరులు వాడుకోవడం జరుగుతుంటుంది సో ఈ విధంగా మీకు ఉన్న సంపదను కూడా మీరు అనుభవించలేకపోతుంటారు ఈ రాహుకేతు ప్రభావం వల్ల సో ఏదైనా మరి ఒక్క శని భగవాను అనుగ్రహం మాత్రం ఈ రాశి వారికి చాలా సంపూర్ణంగా ఉంది ఒక విధంగా ఏ గ్రహం అనుకూలంగా ఉన్నా ఏ గ్రహం ప్రతికూలంగా ఉన్నా ఒక్క శని గ్రహం మాత్రం అనుకూలంగా ఉంటే జీవితాంతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు వివాహ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలరు శని యొక్క అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాలు ఎంత బలహీనంగా ఉన్నా శని మాత్రం ఖచ్చితంగా బలంగా ఉండాలి అటువంటి శని భగవానుడు ఈ రాశి వారికి ఆరవ స్థానంలో జయస్థానంలో చాలా బలంగా మూల త్రికోణ రాశిలో ఉండడం జరిగింది అందువల్ల ఈ రాశి వారికి ఎవరు సహాయపడినా సహాయపడ పడకపోయినా మీ యొక్క శక్తి మీ యొక్క సామర్థ్యం మీ యొక్క కాన్ఫిడెన్స్తో ఈ సంవత్సరం అంతా పూర్తి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ స్వస్తే